हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू चोटू यूट्यूब चैनल मन की टॉपिक तुम्मल चेरुवु अलागे भीमुडिगुंडम तुम्मल चेरुवु एक्कड़ उंदी ए प्रांतंलो उंदी अलागे तुम्मल चेरुवु वल्ल मन की ए विधंगा उपयोगम उंदी अलागे भीमुडिगुंडम अनेदी एक्कड़ उंदी अलागे भीमुडिगुंडानिकि आ भीमुडिगुंडम अने पेरु एला वच्चिंदी अनेवन्नी कूडा मी अंदरिकी एक्स्प्लेन चेयडानिकि नेनु रेडीगा उन्नानु सो అంతకంటే ముందు నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఎందుకంటే అలా చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో గనక మీకు చేరుతుంది అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి థాంక్యూ సో మచ్ అండ్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే గైస్ ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం ఉంది గ్రామ పంచాయతీ సో ఈ మొండికుంట గ్రామ పంచాయతీ మనం మెయిన్ రోడ్ నుంచి అశ్వాపురం వెళ్ళే రూట్ కాకుండా లెఫ్ట్ సైడ్ లో ఒక రూట్ అనేది అయితే ఉంటుంది మనకి ఇక్కడ మొత్తం పంట పొలాలతో ఉంటుంది పంట పొలాలతో పచ్చగా ఉంటుంది అలాగే కొండలు గుట్టలు కూడా మీకు బాగా కనిపిస్తూనే ఉన్నాయి సో మనం అశ్వాపురం వైపు వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ గనుక టర్న్ అయినట్లయితే ఇప్పుడు నేను ఆ లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నాను లెఫ్ట్ సైడ్ దారిలో ఉన్నాను సో ఈ లెఫ్ట్ సైడ్ టర్న్ అయినట్లయితే ఇలా వెళ్తూ ఉంటే మనకి సీతారామ ప్రాజెక్ట్ అనేది తగులుతుంది ఆ సీతారామ ప్రాజెక్ట్ నుంచి మనం అయితే రైట్ సైడ్కి వెళ్ళాలి అండ్ ఈ తుమ్మల చెరువు అనేది అప్పట్లో మన కాకతీయులు అంటే కాకతీయుల పరిపాలన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే శిక్షాహరువులు అంటే అక్కడ శిక్ష విధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఈ యొక్క తుమ్మల చెరువుని తవ్వడం అయితే జరిగింది మనం ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు దాటి వెళ్ళామో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి కానీ నేను లెఫ్ట్ తీసుకొని దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాను అంటే ఇంత ముందు నేను అడిగింది ఏంటంటే అక్కడ తుమ్మల చెరువుకి వెళ్ళడానికి రూట్ అడిగినప్పుడు అక్కడ చాలామంది చెప్పిన మాట ఏంటంటే కట్టవైపు వెళ్ళండి అనేసి బట్ ఆ కట్టవైపు వెళ్ళడానికి దారి మాత్రం ఇటువైపు చెప్పారు సో ఇది వచ్చేసి మనకి చెరువు చివరికి అయితే వస్తుంది మీరు రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే చెరువు గట్టికి అయితే వస్తాము అంటే కట్ట ఆనకట్ట ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఆనకట్ట ఉంటుంది మీకు ఈ రూట్ కూడా చూపిస్తాను ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళచ్చు ఇది వచ్చేసి మనకి గొందిగూడెం వెళ్ళే రూట్ అన్నమాట అంటే మొండికుంట నుంచి గొందిగూడెం వెళ్ళడానికి రూట్ ఇది ఈ వీడియో మాత్రం నేను చాలా రిస్క్ చేసి అయితే చేస్తున్నాను ఎందుకంటే బాగా వర్షం ఒకటి పడుతుంది ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది వాటర్ డ్రాప్స్ కూడా పడ్డాయి కెమెరా మీద సో బాగా వర్షం అయితే పడుతుంది అలాగే బాగా బురద కూడా ఉంది ఇక్కడంటే మెయిన్ రోడ్ కాబట్టి ఓకే బట్ నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో మొత్తం కూడా బురద బురదగా ఉంది వెహికల్ కూడా బాగా జారుతుంది బట్ మీ అందరి కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను ఉంది అనేది కూడా ఆల్రెడీ వెహికల్స్ వెళ్ళి మొత్తం బురద బురద అయితే అయిపోయింది మీకు ఇక్కడ దూరంలో కనిపిస్తుంది ఆల్రెడీ చెరువు బట్ ఇటు నుంచి వెహికల్స్ వెళ్ళే అంత దారి లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకోళ్ళని అడిగాను సో వాళ్ళని అడిగినట్లయితే మనకి మీరు ఏదైతే సీతారామ ప్రాజెక్ట్కి వచ్చారో ఆ ప్రాజెక్ట్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి వచ్చారు సో లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్కి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా అయితే బురద ఉందో ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళడము కష్టమే రావడము కష్టమే కానీ నేనైతే రిస్క్ చేసి వెహికల్ని అయితే అక్కడ దాకా వెళ్ళాను ఇటుకెళ్ళాకైతే వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇటుకలు వేసే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. మీరు ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ ఉందో సీతారామ ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మీకు ఆనకట్ట అయితే తగులుతుంది. సో ఆనకట్ట నుంచి అయితే వెహికల్స్ కూడా బాగా వెళ్తాయి, అక్కడ నుంచి అయితే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను రిటర్న్ వచ్చాను. సో ఇది మనం స్టార్టింగ్లో వచ్చిన ఫ్రిడ్జే. అండ్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతను అయితే అడ్రస్ కనుక్కుంటున్నా, ఏమంటాడో చూద్దాము. అడ్రస్ ఎలా చెప్తారో అన్న తొమ్మల చెరువు కట్ట ఆయన ఇంటర్వ్యూ చేసే వీడియోనే అయిపోయింది. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయితే చెప్పారు. ఇప్పుడు మనం ఏదైతే బ్రిడ్జ్ వచ్చామో సో అలాంటి బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఇట్లే ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మీరు లెఫ్ట్ తీసుకున్నట్లయితే మీకు ఇట్లే పట్టుకొని వీడియో చేస్తూ ఉంటా, బండి స్కిడ్డే కింద పడిపోతుంది, నువ్వు మాత్రం అంటే చూస్తూ ఉండు. ఇక్కడ నుంచి నేను పోవడానికి వెళ్ళి చాలా రిస్క్ చేశానండి, ఎందుకంటే నమ్మకం కూడా ఉంది, అలాగే వాటర్ వర్షం కూడా పడుతూనే ఉంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో కాకతీయుల కాలం, అంటే కాకతీయులు చాలామంది అంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బందీఖాన చేయడం అయితే జరిగింది. సో ఈ బందీఖాన ఉన్న వాళ్ళందరికీ కూడా తుమ్మల చెరువుని తవ్వడానికైతే అప్పగించారు వాళ్ళు బందీలుగా ఉన్నప్పుడు. అలా తవ్వకాల్లో చెరువు అయితే ఏర్పడింది. ప్రాజెక్ట్ మనకి ఏదైతే ఉందో అష్టాపురం నుంచి పాల్వంచ యువతల పంజర అని ఉంటుంది. సో పంజరతా కూడా ఈ సీతారామ ప్రాజెక్ట్ని అయితే వేయడం అయితే జరిగింది. అంటే గోదావరి నుంచి గోదావరిలోకి అయితే తీసుకెళ్ళి కలిపారు. ఇది గోదావరిలో నుంచి మనకి బయటకు వచ్చే వాటర్ అనమాట ఇప్పుడు చూపించేది సీతారామ ప్రాజెక్ట్. అలాగే అది మొత్తం కూడా ఓకే, నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీతారామ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది కూడా. వెహికల్స్ తీయడానికి కూడా బాగుంది, బట్ ఇప్పుడు మనకి టైం లేదు, ఎందుకంటే వర్షం నుంచి మనం ఇంత త్వరగా వెళ్ళి వీడియో తీసుకుంటే అంత మంచిది, మీ అందరికీ కూడా ఎంత త్వరగా చూపిస్తే అంత మంచిది. ఏం చేద్దాం, ఏం చేద్దాం. ఓకే, మనం అనుకున్న దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఆయన అన్నట్టుగానే రైట్ సైడ్లో బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి అశ్వాపురం నుంచి అయితే మాత్రం 11 కిలోమీటర్స్ ఉంటుందండి. అశ్వాపురం నుంచి బీజీ కొత్తూరు అనే ఊరు ఉంటుంది. సో ఆ బీజీ కొత్తూరు నుంచి అయితే రావచ్చు, అలాగే మొండికుంట నుంచి కూడా రావచ్చు. మొండికుంట నుంచి ఇప్పుడు నేను వచ్చిన రూట్లో అయితే కూడా రావచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక 7 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి సాగు భూమి ఉంది. వీటన్నిటికీ కూడా మనకి తుమ్మల చెరువే వాటర్ అయితే అందిస్తుంది. ఈ తుమ్మల చెరువు నుంచి దగ్గర దగ్గరగా 11,000 ఎకరాలు అయితే మాత్రం సాగు భూమిలో ఉంది. అంటే 11,000 ఎకరాలకి మొత్తం కూడా ఈ తుమ్మల చెరువే వాటర్ అందిస్తుంది. అలాగే ఇక్కడ అందరినీ కూడా చేపలు అయితే పట్టలేదు ఈ చెరువులో. ప్రతి ఇయర్ మనకి పాట అయితే పెట్టడం జరుగుతుంది. అంటే పాట అంటే ఏమీ లేదండి, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది పాట అంటే ఎలా ఉంటుందో. ఎవరైతే ఎక్కువ ధరకి ఈ చెరువుని పాడుకుంటారో వాళ్ళు ఈ విధంగా మనకి చేపలు పట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చేపల పెంపకం కూడా జరుగుతుంది. మనకి రీసెంట్గా ఈ మధ్యలో దాదాపుగా 870,000 చిన్న చేప పిల్లలను అయితే వదలడం జరిగింది ఇక్కడ తుమ్మల చెరువులో. అలాగే షర్మిలా మేడం కూడా, అంటే వీళ్ళని అయితే అడ్రస్ అడుగుదాం, కనుక్కుందాం. తుమ్మల చెరువుకి అయితే వచ్చేసాము, కానీ కట్ట ఎక్కడ ఉంటుంది అనేది అయితే మనకి తెలియదు. ఇక్కడ ఒక లాక్ అయితే ఉంది, అంటే వాటర్ వెళ్లకుండా లాక్ కూడా ఉంది.
అదే కట్ట. ఇప్పుడు కట్ట ఎక్కేసాం మనం. నేను షర్మిలా మేడం గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. షర్మిలా మేడం ఇక్కడ పాదయాత్ర చేసేటప్పుడు ఇది ఏదైతే తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ ఉందో ఇదంతా కూడా మనకి పాదయాత్ర చేసుకుంటూ కూడా వచ్చారు. తుమ్మల చెరువు గురించి కూడా మాట్లాడారు. చూడు మెట్లు ఉన్నాయి పైకి. ఫైనల్లీ తుమ్మల చెరువు అయితే వచ్చేసాము. ఇదే తుమ్మల చెరువు చూడొచ్చు మీరు. ఇంత వాటర్ ఉన్నాయంటే ఇక్కడ బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. చాలా పెద్ద చెరువు అండి. ఇక్కడ ఉన్న వాటన్నిటిలో కూడా తుమ్మల చెరువు అనేది చాలా పెద్దది. తుమ్మల చెరువు పేరు మీద మనకి చాలా చోట్ల అయితే ఉన్నాయి. అందుకని మీరు అశ్వాపురం తుమ్మల చెరువు అని అయితే చెప్తే బాగుంటుంది. వర్షం అయితే మాత్రం బాగా పడుతుంది, అంటే చిన్న చిన్న చినుకులుగా పడుతుంది. నెక్స్ట్ చూడాలి, వీడియోకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో. చెప్పాను కదా బోనాల పండగ, సో ఇక్కడ బోనాల పండగ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి భీముడి గుండం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో తుమ్మల చెరువు ఉంది, అలాగే ఇది రైట్ సైడ్లో భీముడి గుండం. సో ఈ భీముడి గుండం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అయితే మీ అందరికీ చెప్తాను. అంతకంటే ముందు ఈ తుమ్మల చెరువు కూడా చూసుకోండి. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలామందిని అయితే ఎంక్వైరీ చేసి వచ్చాను. అంటే మనం వీడియో తీస్తున్నాం అంటే సరిపోదు కదండి, దాని గురించి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చే ముందు అందరినీ కనుక్కున్నాను ఆల్రెడీ. ఈ తుమ్మల చెరువు అనేది కూడా ఇంతవరకు ఎప్పుడు ఎండిపోలేదు. అలాగే మీకు ఇప్పుడు చూపిస్తుంది భీముడి గుండం. ఈ భీముడి గుండం యొక్క ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో భీముడు తన మోకాలతో, తన మోకాలు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం బాణం విల్లు వేసేటప్పుడు ఏ విధంగా అయితే మోకాల మీద కూర్చొని విల్లు వేస్తామో ఆ విధంగా మోకాల మీద కూర్చొని విల్లుని విసిరేటప్పుడు ఆ మోకాల గుంట అనేది మాత్రం అక్కడ పడిపోయిందంట అండి. సో ఆ విధంగా ఇక్కడ దీన్ని భీముడి గుండం అని పిలుస్తారు. మీకు క్లియర్గా కనిపించట్లేదు, నేను అటు పక్కకి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు భీముడి గుండం అనేది ఎలా అయితే ఉందో చూడొచ్చు. ఇప్పుడు అటువైపు వెళ్ళాలంటే కట్ట మీద అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మీ అందరి కోసం అయితే వెళ్ళి చూపిస్తా. అంటే చాలామందికి నమ్మశక్యంగా అయితే ఉండదండి, ఎందుకంటే అసలు అప్పట్లో భీముడు అంత పెద్దగా ఉన్నాడా, లేదంటే నిజంగా తను బాణం వేసేటప్పుడు పెట్టడం వల్లే ఇంత పెద్ద గుంట పడిందా అని మీ అందరికీ కూడా డౌట్స్ రావచ్చు. కానీ పెద్దవాళ్ళు చెప్పే మాటలు అయితే మనం నమ్మాలి కాబట్టి దీన్ని భీముడి గుండం అని అయితే పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ తుమ్మల చెరువులో ఇందా మాట్లాడుకున్నట్లు పాట అయితే ఉంటుంది, ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ తుమ్మల చెరువుని అయితే తీసుకుంటారు. ఇక్కడ చేపల పెంపకం ఉంటుంది, అలాగే చేపలు కూడా చాలామంది పడుతూ ఉంటారు. కొండల్లోంచి గుట్టల్లోంచి పోవాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. కానీ మీ అందరి కోసం వీడియో తీయాలి కాబట్టి, మీ అందరికీ చూపించాలి కాబట్టి రిస్క్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక వల అంటే గేలం వేసి చేపలు పట్టి ఆయన్ని కూడా నేను అడిగాను. సో ఆయన అడిగినట్లయితే ఆయన కూడా చెప్పాడు. ఆయన కూడా చెప్పిన విషయం ఏంటంటే అప్పట్లో భీముడు ఇక్కడ మోకాలు మోపినట్లు చెప్పాడు. సో ఈ భీముడి గుండం యొక్క లోతు ఎంతో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు అంటండి. అంటే అంత లోతులో అయితే ఉంటుంది, రెండు నవార దార ఉండలు వేసినా సరే దాని యొక్క లోతు ఎంతో తెలుసుకోలేకపోయారట. కానీ ఇక్కడ ఉన్న అతన్ని అడిగితే ఏమన్నాడంటే గుట్టల నుంచి వచ్చిన నా నీళ్లు బురదతో ఇదంతా కూడా నిండిపోయిందని చెప్పడం అయితే జరిగింది. ఓకే గైస్, చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీ ముందు ఉంచడానికి నేను అయితే సిద్ధంగా ఉన్నాను. సో
ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.